మరి కాసేపట్లో ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏపీకి సంబంధించి వివిధ జిల్లాల నుంచి కూడా భారీగా టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు తరలి వస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అక్కడ అంతా కూడా ఆంక్షలు విధించారు. దేశ విదేశాలకు చెందిన ప్రతినిధులకు కూడా, పలువురు ప్రముఖులకు కూడా ఆహ్వానం అందింది. ఈ కార్యక్రమానికి మరి కాసేపట్లో ప్రధాని మోడీ కూడా రానున్నారు. ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ కి చేరుకోనున్నారు 10:40 ప్రాంతంలో. ఇప్పటికే నిన్ననే అమిత్ షా అలాగే జేపీ నడ్డా విజయవాడకు రావడం జరిగింది. చంద్రబాబు నివాసానికి వెళ్లారు. ఆ తర్వాత నోవాటల్లో వాళ్లు రాత్రి బస చేశారు. మరి కాసేపట్లో ఈ కార్యక్రమానికి రానున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. లక్షల సంఖ్యలో కూటమికి సంబంధించిన కార్యకర్తలు, అభిమానులు అక్కడికి రానున్న నేపథ్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. అలాగే ప్రధాని మోడీ కూడా ఈ కార్యక్రమానికి వస్తున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు భారీగా చేశారు. అలాగే ఒకవేళ వర్షం పడ్డా కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా షెడ్లతో అక్కడ ఏర్పాట్లు చేయడం కూడా చూస్తూ ఉన్నాం. అలాగే లక్షల సంఖ్యలో దీనికి అందరూ తరలి వస్తున్న నేపథ్యంలో, ప్రజలంతా, ఏపీ ప్రజలంతా తరలి వస్తున్న నేపథ్యంలో వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చూసే విధంగా, దూరం ఉన్నవాళ్ళు చూసే విధంగా కూడా గ్యాలరీలు ఏర్పాటు చేశారు, ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేశారు చాలా పెద్ద సంఖ్యలో కూడా. సో ఇవాళ మొత్తం 24 మందితో కలిసి ప్రమాణ స్వీకారం చేయనున్నారు చంద్రబాబు. అందులో 17 మంది కొత్తవారు ఉన్నారు. ఇక బెర్తులకి సంబంధించి చూసుకుంటే బీజేపీకి 1, జనసేనకి 3 బెర్తులు కన్ఫామ్ అయ్యాయి. మొత్తం 17 మంది కొత్తవాళ్లు ఉన్నారు. ఇక ఒక బెర్త్కి సంబంధించి అయితే ఇప్పటి వరకు ఎటువంటి కన్ఫర్మేషన్ లేదు. ఈ విధంగా మరి కాసేపట్లో అంటే 11:27 ప్రాంతంలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. కాబట్టి జనసేనకు సంబంధించి కూడా అందరూ ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉన్నారు. తొలిసారి క్యాబినెట్లోకి వెళ్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్. ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని చూడ్డానికి భారీగా ఆయన అభిమానులు, జనసేన కార్యకర్తలు తరలి వస్తూ ఉన్నారు. అలాగే ఈ కార్యక్రమానికి స్టేట్ గెస్ట్గా చిరంజీవిని ఆహ్వానించడం జరిగింది.